ఇది మా పుట్టూరండి. మేము పుట్టి పెరిగిన మా ఊరు. మా ఊరు ఎక్కడో తెలుసా? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల్ ముచ్చింతల గ్రామం అండి. మా ఊరు చాలా చిన్నదైన అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మా ఊరి ఎంట్రీ అండి. మేము ఇక్కడ నుంచే ఊరికి కార్తీక పౌర్ణమి నోములకు వెళ్తున్నాము. అందుకని మా ఊరి జ్ఞాపకాలు, నా పుట్టిల్లు ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. ఇదంతా మా ఊరేనండి. మా ఊరు చిన్నదైనా చాలా అందంగా ఉంటుంది. మా ఊర్లో మేము చదువుకున్న రోజుల్లో మాత్రం ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకే స్కూల్ ఉండేదండి. ఆ తర్వాత మేము పొరుగురు వెళ్ళి చదువుకునేవాళ్ళము. మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ నేను చూసుకుంటూ మా పిల్లలతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా మా ఊరే. ఇప్పుడు మా స్కూల్ వస్తుంది చూడండి, మేము చదువుకున్న మా స్కూల్. ఇగో ఇదిగోనండి, ఇదే మేము ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు చదువుకున్న మా స్కూల్. ఇక్కడ మా ఇంటి ముందు రోడ్ అండి. ఇది ఇంటి పక్కల అన్నీ కనిపించే ఇండ్లన్నీ మా చిన్నాన్న, పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళ ఇండ్లు అండి. ఇవన్నీ అంటే మా పాలెళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళ ఇండ్లు. ఇవన్నీ సగం ఊరు మా ఊరే ఉంటుందండి, అంటే మా క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. ఇవన్నీ పాత ఇండ్లే అండి. రోడ్డు వైపు మంచి డెవలప్ అయ్యింది, ఇటువైపు కాలేదు. ఆ ఎదురుగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి దగ్గరే ఆడుకునే వాళ్ళమండి మేము చిన్నప్పుడు. ఈ గుడి దగ్గర అప్పుడు పెద్ద వేప చెట్టు ఉండేది. ఇప్పుడు గుడి చేంజ్ అయ్యింది. అప్పుడు పెద్ద వేప చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద వచ్చి ఆడుకునే వాళ్ళము. అప్పుడు టీవీలు, ఫోన్లు లేవు కాబట్టి సాయంత్రం కాగానే ఈడ గుడి దగ్గర వచ్చి వనగుంతలాట, అలాగే మూడుగుంతలాట, ఇంకా కాంట ఆట అలాంటివి ఆడుకునే వాళ్ళమండి అందరం ఫ్రెండ్స్ వచ్చి. ప్రతి శనివారం కూడా బోరింగ్ దగ్గరికి వెళ్ళి చల్లనీళ్ళు కొట్టుకొచ్చుకొని తలస్నానం చేసి ఇలా గుడికి వచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసేవాళ్ళము. మళ్ళీ టైం అవుతుంది కదా అని గబగబా ఇంటికి వెళ్ళి అమ్మ అన్నం రొట్టె చేస్తే రొట్టె తినేసి అన్నం టిఫిన్లో వేసుకొని మళ్ళీ స్కూల్కు పరిగెత్తే వాళ్ళమండి. స్కూల్ గిట్ట మా ఊర్లో లేకుండేది. పొరుగురైన పాల్మకులు అనే ఊరికి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. చూడండి, మేము ఈ చెట్టు కిందే ఆడుకునేవాళ్ళము. ఇది వినాయకుని మండపం అండి. వినాయకుని కోసం ఇలా కట్టించారు. ఇది మా ఇల్లు. మా ఇల్లు వాకిలండి ఇంటి ముందు. మేము చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉందండి మా ఇల్లు. ఏమి చేంజ్ కాలేదు. ఇదంతా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా ఉందండి. అమ్మా నాన్న కష్టపడి ఇలా చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని ఇలా లోపల భాగంలో బండలు వేసుకొని ఇలా పెద్దగా ఉందండి. నేను చిన్నప్పుడు ఈ చుట్టూ కాంపౌండ్ చుట్టూ మొక్కలు పెట్టిన ఆ మొక్కలు ఇప్పుడు లేవండి, పీకేసి అన్ని బండలు వేసుకున్నారు. మొక్కల మీద శ్రద్ధ లేదు చెల్లెలకి. చూడండి ఎంత పెద్ద ఇల్లో మాది. చూడండి ఈ టామిగాడు నన్ను చూసి అరుస్తుండు. భలే షార్ప్ అండి టామి. ఇది మా ఇంట్లో లోపల భాగం అండి. సాయంత్రం అయ్యింది కదా, నోముకునే టైం అయ్యింది కాబట్టి అన్నీ సిద్ధం చేస్తున్నారు. హడావిడి హడావిడి ఉంది. అమ్మ నాన్న పెద్దమ్మ ఫోటోలు అండి అవి. చూడండి పాతకాలం ఇల్లు, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. చిన్నప్పుడు ఇదంతా తిరిగి ఆడుకున్న జ్ఞాపకాలు. ఎలా ఉంది మా ఇల్లు? బొవ్వంతి అంటారండి ఇల్లును. చుట్టూ పార్లు ఉంటాయి, 3 పార్లు. ఎదిరిల్లు పారు, పొయ్యిల్లు పారు ఇట్లా అంటారు కదా, అలా. చాలా పెద్ద ఇల్లు అండి. ఏమో వీలిగిట కూలగొట్టి స్లాబ్ వేసుకుంటారేమని నేను ఫోన్లో ఇలా గుర్తుగా బంధిస్తున్నాను. మన పిల్లలు చూసుకుంటారు కదా రాబోయే తరం వాళ్ళు. ఇది ఎదిరిల్లు అండి. ఇక్కడ దేవుని రూమ్ ఉంటుంది. ఇక్కడ ఒక రూమ్ ఉంటుందండి.
ఇలా సాయంత్రంలో హడావిడిగా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ దేవుని రూమ్లో కూడా అన్నీ సిద్ధం చేసుకుంటుండు, దేవుడికి దీపం ముట్టిస్తూ సిద్ధం చేసుకుంటుండు.